హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. ఇవాల్టి వీడియోలో మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు నేను ఏమేమి వర్క్స్ చేస్తాను ఏంటి అనేది వీడియో అండి. ఈ వీడియోని ఎంజాయ్ చేస్తారు అనుకొని వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాము. మార్నింగ్ నేను ఇడ్లీ పిండి అయితే వేసాను. ఇదైతే నైట్ కొంచెం క్లిప్పింగ్ అనేది తీసానండి. ఇడ్లీకి వేసాను అనమాట, మిక్సీ పట్టేసుకొని ఇడ్లీ పిండి అలా పెట్టేశానమాట. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను. వన్ సైడ్ అయితే రైస్ పెట్టేశాను, వన్ సైడ్ అయితే నేను ములక్కాడ టమాటో కర్రీ చేస్తున్నానండి. అవి రెండు అవుతూ ఉన్నాయి కదా, ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి ఇడ్లీలు వేస్తున్నానమాట. ఇడ్లీ ప్లేట్స్లో చాలా రోజులు అయిపోయింది, నేనైతే రవ్వ ఇడ్లీ చేయలేదు. నాకు ఇక్కడ ఉప్పుడు బియ్యం బాగా దొరుకుతాయన్నమాట మాకు చెన్నైలో. ఇక ఇదే అలవాటు అయిపోయింది అన్నమాట. దోశ అండ్ ఇడ్లీ రెండు సేమ్ బ్యాటర్తో వేసుకోవడం అలవాటు అయిపోయింది. కానీ రవ్వ ఇడ్లీ వెయ్యాలి అనిపించింది. మా ధనుష్కి అయితే చాలా ఇష్టం అన్నమాట రవ్వ ఇడ్లీ, అందుకని ఇంకా ఈరోజు రవ్వ ఇడ్లీ వేస్తున్నాను. వన్ సైడ్ ఇడ్లీలు కూడా పెట్టేశానండి. ఇక్కడ ములక్కాడ టమాటో కర్రీ అయితే చేస్తున్నాను. ఆల్రెడీ రైస్ కూడా అయిపోవచ్చింది. ఇలా టకటక్క గ్యాప్ తీసుకోకుండా వంట అనేది ఫినిష్ చేసేసామనుకోండి, చాలా క్విక్గా కర్రీ అయితేనేమి వంటలు ఫాస్ట్గా చేసేసుకోవచ్చు కదా. ఈ ములక్కాడ టమాటో సమ్మర్లో మాత్రమే చేయగలుగుతాము, మునక్కాయ ఇప్పుడే సీజన్ కాబట్టి. అదనమాట. ఇక మూడు పెట్టేశానండి. దాని తర్వాత అయితే ఇక్కడ పల్లీ చట్నీ చేద్దామని చెప్పి ఇడ్లీలోకి చేస్తున్నాను. ఈ పల్లీలు నేను వేయించి పెట్టుకుంటాను. ఆల్రెడీ మీకు ప్రీవియస్ వ్లాగ్లో ఒకసారి షేర్ చేసుకున్నాను. ఇంత హడావిడిలో మళ్ళీ వేయించే టైం ఉంటుందో లేదో, అందులో మనం చేయాలన్న ఒక బర్నర్ ఖాళీగా ఉండాలి కదా. సో అందుకని నేనేంటంటే ముందుగా పల్లీలు అయితే వేయించి ఇలా బాటిల్లో వేసి పెట్టుకుంటానండి. ఇలా క్విక్గా అయితే కర్రీ అనే అంటున్నాను, ఇలా క్విక్గా అయితే చట్నీ అయితే చేసేసుకోవచ్చు అన్నమాట. అందుకని పల్లీలు వేయించి పక్కన పెట్టుకుంటాను ఒక డబ్బాలో వేసి. అలా వేయించి పెట్టుకోవడం వల్ల మనకి పురుగు కూడా పట్టదండి పల్లీలు, అందుకని నేను అలా వేయించి పెట్టుకుంటానమాట. నేను పొట్టేం తీయను, అలాగే చట్నీ పట్టేస్తాను, నాకు అలాగే అలవాటు అన్నమాట. ఇక్కడ కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది. కొత్తిమీర వేసి ఒక్కసారి కలిపేసి పక్కన పెట్టేస్తున్నాను. వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక బాక్సెస్లో అయితే పెట్టేసేయాలన్నమాట. మా వారికి అండ్ ధనుష్కి ఇద్దరికి కూడా బాక్సులు రెడీ చేయాలి. అలాగే ఇడ్లీ కూడా అయిపోయిందండి. ధనుష్కి బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చేస్తూ ఉన్నాను. ఒక 5 to 10 minutes లేదా 15 minutes గ్యాప్లో అయితే వెళ్తారనమాట ధనుష్ అండ్ మా వారు. నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ వీడియోస్ తీయాలి అంటే చాలా హడావిడిగా ఉంటుందన్నమాట. అస్సలు టైం ఉండదు ఎర్లీ మార్నింగ్ వీడియోస్ తీసుకోవాలి అంటే. ఇక మా వారు అండ్ ధనుష్ వెళ్ళిన తర్వాత నేను ఫ్రెష్అప్ అయ్యి వచ్చేసి ఈరోజు శారీ కట్టుకున్నానండి. క్లైమేట్ చేంజ్ అయింది ఎందుకో, మరి అంత చల్లగా ఉంది. ఈ మధ్య అంతా ఎండలు విపరీతంగా ఉన్నాయి కదా, అసలు చెమటల వల్ల ఎక్కువ పనులు కూడా చేసుకోవాలనిపించేది కాదు. అయితే ఈరోజు మాత్రం చాలా చల్లగా ఉంది. సో నాకు చాలోలైంది కదా శారీ కట్టుకోక, శారీ కట్టుకోవాలి అనిపించి కట్టుకున్నాను. అందులో ఈ శారీ ఏంటంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి. మీరు చూసే ఉండొచ్చు, నా పూజా రూమ్ టూర్ చేసినప్పుడు ఇదే శారీ కట్టుకున్నాను. సంథింగ్ 2-3 సార్లు అయితే కట్టుకున్నాను ఈ శారీ. నాకు చాలా ఇష్టం, కాటన్ అన్నమాట శారీ, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, అందుకని ఈ శారీ అయితే కట్టుకున్నానండి. నేను ఈరోజు ఇలా డస్టింగ్ క్లీనింగ్ ఏమేమి చేస్తున్నాను, రెగ్యులర్గా ఏంటంటే అన్ని రూమ్స్ అట్ ఎ టైం క్లీన్ చేయడం నా వల్ల అవ్వదు, అందుకని కొంచెం కొంచెంగా క్లీనింగ్ అనేది పెట్టుకుంటాను. టెడ్డీ రూమ్ క్లీన్ చేసుకున్న తర్వాత ధనుష్ రూమ్ కూడా క్లీన్ చేసుకుంటున్నానండి.
ఏదో ఒక పని కొంచెం కొంచెం మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు చూసినా మన ఇల్లు చాలా నీట్గా వైబ్రెంట్గా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అన్నమాట. ఈ టిప్స్ అయితే నేను ఫాలో అవుతానన్నమాట. వెంటనే కుకింగ్ అయిపోయిన వెంటనే రూమ్స్ కంప్లీట్ చేసేసుకుంటాను నీట్గా, సర్దేయడం కానీ అలా. బెడ్షీట్స్ ఉన్నాయనుకోండి వాషింగ్ మిషన్లో వేసేస్తాను నేను. అన్ని రూమ్స్ క్లీన్ చేసేసుకొని తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసరికి బెడ్షీట్స్ కానీ అయిపోతాయి, బట్టలు కూడా. బెడ్షీట్స్ అయితే ఫస్ట్ వేసేసుకుంటాను, దాని తర్వాత బట్టలు వేస్తాను అనమాట. బెడ్షీట్స్ ఉన్న రోజైనా లేకపోతే మ్యాట్స్ కర్టన్స్ అలాంటప్పుడు రెండు మూడు సార్లు కూడా మనము వాషింగ్ మిషన్ లోడ్స్ అయితే పడుతూ ఉంటాయి. సో ఈ రోజైతే నేను రెండు సార్లు వేస్తున్నాను. చూసారా క్లైమేట్ ఎంత చల్లగా ఉందో, చాలా బాగా అనిపించింది చాలా రోజుల తర్వాత. లేకపోతే అసలు నేను బాల్కనీలోకి కూడా రాలేను. దగ్గర దగ్గరగా 10:30 అయింది, 7 o'clockకే వచ్చేస్తుంది ఎండ బాగా. అలాంటిది ఇంత టైం అవుతున్నా కూడా ఎండ లేదు, బాగుంది. ఇలా మనము క్లీనింగ్ అనేది కొంచెం కొంచెం చేసుకున్నామనుకోండి, ఇంత వర్క్ ఉంది, మనం ఇంత కష్టపడ్డాము అనేది అనిపించదు అస్సలు. డైలీ మనము కొంచెం కొంచెము క్లీనింగ్ చేసుకున్నామనుకోండి మనకంటూ కొంచెం టైం అనేది సేవ్ అవుతుందండి. అండ్ సెకండ్ థింగ్, మన కోసం కూడా టైం ఉంచుకోవడం అలవాటు చేసుకోవాలి. ఈ రోజైతే చాలా హెక్టిక్ అనిపించింది అన్నమాట వర్క్స్ అయితే. ఎందుకంటారా, మార్నింగ్ కుకింగ్ కంప్లీట్ అయిపోవడంతో గ్యాస్ అనేది అయిపోయిందండి. సిలిండర్ అయిపోయింది కదా ఏముంది అనుకోవచ్చు, ఇంకో సిలిండర్ మార్చడానికి ట్రై చేస్తే అది అసలు సెట్ అవ్వలేదు అన్నమాట. అందులో గ్యాస్ కూడా కొంచెం లీక్ అవుతూ సౌండ్ వస్తూ ఉనింది, చాలా భయం వేసింది అన్నమాట. సో మళ్ళీ గ్యాస్ వాళ్ళకి ఫోన్ చేసి కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చి చూసి వాళ్ళకి అర్థం కాలేదు చాలాసేపటికి. దాని తర్వాత వాళ్ళు ఏంటంటే, రెగ్యులేటర్ ఉంటుంది కదా అందులో లీక్ అవుతుంది అని చెప్పారు. సో కొత్తది ఫిట్ చేశారు ఇప్పుడు. ఓకే, దాని తర్వాత వాళ్ళు వెళ్ళారు. ఇక నేను ఫ్రెష్ అప్ అయ్యి పనులన్నీ మొదలుపెట్టానండి. ఈరోజు స్కిన్ కేర్ కూడా చేసుకోవాలి అనిపించింది, అది కూడా చేసుకున్నానులేండి. ఏదో నార్మల్గా నేను ఇంట్లో ప్యాక్ వేసుకుంటాను, ఆ ప్యాక్ అయితే వేసుకొని కొంచెం సేపు ఉన్న తర్వాత వాష్ చేసుకొని వచ్చేసాను. వీడియో లేదనుకోండి నేను ఆ ప్యాక్ అలాగే పెట్టుకొని మొత్తం క్లీనింగ్ అంతా చేసుకుంటాను. అయితే వీడియో తీయాలి అనుకున్నాను కాబట్టి ఇలా రెడీ అయ్యి వచ్చానన్నమాట. అది ఈరోజు రీజన్. ఇలా శారీ కట్టుకున్నాను, ఇంకేం డ్రెస్ వేసుకుంటాంలే అని చెప్పి శారీ కట్టుకోవాలి అనిపించి శారీ కట్టుకున్నాను. అందులో నాకు క్లైమేట్ కూడా బాగా సహకరించింది, బాగుంది ఈరోజు. ఇక్కడ హాల్లో కూడా ఇంకా క్లీన్ చేసుకుంటున్నానండి, చాలా దుమ్ము దుమ్ముగా ఉందన్నమాట. వీక్లీ వన్సో లేకపోతే మంత్లీ వన్సో డీప్ క్లీన్ అయితే చేసుకుంటాను. వీక్లీ అంటే కరెక్ట్గా వీక్ అని కాదులేండి, 10 డేస్కి ఒకసారి అయితే ఒక్కొక్క వర్క్ అయితే నేను పెట్టుకుంటాను అనమాట. మంత్లీ క్లీనింగ్ కూడా చేసుకుంటూ ఉంటాను. అలాంటప్పుడు మనము ఇంకొకరి మీద ఆధారపడకుండా, అంటే హెల్పర్తో పని లేకుండా మన పనులు మనమే ఇలా టిప్స్ ఫాలో అయ్యామనుకోండి చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మన ఇల్లు కూడా చాలా నీట్గా ఉంటుంది, ప్రతి మూల కూడా. నేను ఇల్లు ఉడుస్తూ ఉంటాను కదా, అప్పుడే బూజులు కనిపించాయనుకోండి టకటక తీసేస్తాను. గుర్తుపెట్టుకొని మరీ పనులు అనేది చేసుకుంటూ ఉంటాను కాబట్టి నాకు హెల్పర్తో పని ఉండదు, నా పనులు నేనే హ్యాపీగా చేసేసుకుంటాను అనమాట. చూసారు కదా దుమ్మంతా పడింది కాబట్టి ఒక్కసారి ఇదిలించుకుంటూ తుడుచుకుంటూ హాల్ కూడా క్లీన్ చేసేసానండి. ఇది అన్నమాట అండి ఈరోజుటి వీడియో. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నేను చేసుకునే పనులన్నీ కూడా ఇలా ఈ వీడియో ద్వారా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. మీరు ఈ వీడియో చూస్తూ ఉన్నారు కదా, ఏదో ఒక ప్లేస్లో కనెక్ట్ అయ్యే ఉంటారు. అలా కనెక్ట్ అయితే గనక ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు, అలాగే సబ్స్క్రైబ్ చేయలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్.